మీ జిల్లాలో కూడా అలా పౌల్ట్రీ ఫామ్ ఇక్కడనే ఉంటుంది. ఎన్ని నిర్మాగా చేస్తారు ఒకసారి చూడండి, ఇంత అసహజంగా ఉంటాడు చూడండి, ఇంత నీచమైన వాళ్ళు చూడండి ఒకసారి. అంటే ఊళ్ళలో కూడా ఉండదు ఈ పద్ధతి, ఊళ్ళలో కూడా బాధగేసి పంచాయతీ పెట్టుకుంటారు కూడా ఇట్లాంటి చిల్లర వేషాలు ఉండవు. కానీ ఉన్నది. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక సంస్థను ఎట్లా చెరబడతాడో మీ కళ్ళ ముందు ఉన్నది. పదే పదే చెప్తున్నాం మేము, ఒక్క ఎకరం ఉన్నా ముక్కు నిలబడతా అని చెప్తున్నాం. ఒక్క ఎకరం ఉన్నా కూడా, ఒకవేళ ఉంటే గింటే మాకెవడైతే అమ్మిండో ఆ అమ్మినైన కనుక సరిగ్గా అదేంటి కొలతలు సరిగ్గా లేకపోతే ఓ మూల అడ్డు జరిగి ఇది జరిగి ఉంటుంది కావచ్చు. కానీ మేము కొన్నమాట వాస్తవం కొనకుండా పెడతారా? ఉంటుండవచ్చు, ఒక మూల కలిపితే కావచ్చు, ఒక గుంటలు అనుకుంటారు కులగొట్టు. కానీ కలెక్టర్ల చేతనే అబద్ధాలు చెప్పించాడు నిస్తు స్థాయికి ఎదిగింది వాళ్ళు. నేను మా మేడం అన్నది, అరే మా ఉసులు తప్పకుండా తగులుతుంది అని చెప్పింది. తగులుతాను కదా, నేను నమ్మను కానీ తగులుతుంది. అంటే గింత నీచానికి ఒడిగట్టద్దు. దగ్గర ఉండడం మంచోడు అవుతాడు, నేను కొంచెం అడుగుతానే చెడ్డోడు అవుతాడా? అవుతాడు. అట్లా ఎప్పుడు కూడా మంచి మిత్రుడు, మంచి మిత్రుడు మందిని చెప్పేటువంటి మిత్రుడు కాకపోవచ్చు కావద్దు, కానీ నిజమైన మిత్రుడు సాటుకొచ్చి ఉన్న విషయాన్ని ముక్కు చుట్టుగా చెప్పేటప్పుడు గొప్ప